ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఈ కథ మీ జీవితంలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఒక వ్యక్తి ఎంతో సంపాదించాడు, అలాగే ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు. అయితే తను ఒకరోజు హఠాత్తుగా మరణించాడు. ఇలా మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన శరీరం నుండి బయటకు వచ్చాక ఎదురుగా తనని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవునితో జరిగిన సంభాషణే ఈ కథ. దేవుడు ఆ మానవునితో, "మానవ, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద" అని అంటాడు. ఆ మాటలు విన్న మనిషి, "అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కోళ్ళు కన్నాను స్వామి" అని అంటాడు. ఆ మాటలు విన్న దేవుడు, "తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు మానవుడు, నా కోసం తెచ్చి మీ చేతిలో పెట్టి ఇవ్వండి స్వామి, ఏం తెచ్చారో ఒక్కసారి చూస్తాను" అని అంటాడు. ఆ మాటలు విన్న దేవుడు, "ఇది నీకు చెందినవి, ఇందులో ఉంటాయి" అంటాడు. మనిషి, "నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి, పత్రాలు స్వామి?" దేవుడు, "అవి ఎప్పటికీ నీవి కావు, అవి అన్నీ భూమివే, అక్కడే ఉంటాయి." "పోనీ నా జ్ఞాపకాలు ఉన్నాయా దాంట్లో?" దేవుడు, "కాదు నాయన, జ్ఞాపకాలు అనేవి కాలానికి చెందినవి, అవి కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి." మనిషి, "అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి?" దేవుడు, "అవి పరిస్థితులవి, నీవి కాదు." మనిషి ఆరాటంతో, "నా స్నేహితులు ఉన్నారా స్వామి అందులో?" దేవుడు, "వారు కేవలం నీతో కొద్ది కాలం ప్రయాణించే తోటి ప్రయాణికులు మాత్రమే." మనిషి, "నా భార్య బిడ్డలైనా ఉన్నారా అందులో?" దేవుడు, "వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే." మనిషి, "అయితే ఆ పెట్టులు నా శరీరమైనా ఉందా స్వామి?" దేవుడు, "తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది." మనిషి, "స్వామి, అయితే నా ఆత్మన్నా ఉందా అందులో?" దేవుడు, "ఆత్మ నీది ఎలా అవుతుంది? అది నాది." మనిషి, "ఇంతలో దేవుని చేతిలో ఉన్న పెట్టిని లాక్కొని చూస్తాడు. ఆశ్చర్యంతో తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ పెట్టెలో ఏమీ ఉండదు. మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏది ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడు అని అతనికి అర్థమయ్యి, "బ్రతుకున్నంతకాలం నా వాళ్ళు, నా ఆస్తి, నా అందం, ఇదంతా నావే నాస్తో బ్రతికాను. చివరికి అంతా అయిపోయాక ఇలా బాధపడుతున్నాను" అని బిగ్గరగా ఏడుస్తున్న మనిషితో ఆ దేవుడు ఇలా అంటాడు, "మానవ, ఇందాకటి నుండి ఆ పెట్టెలో ఏమి ఉంది, ఏమి ఉంది, ఏమి ఉంది అని అడుగుతూనే ఉన్నావు. అందులో ఉండేది నీవు చేసిన సేవ, దానం మాత్రమే. అవే నిన్ను మరణించినా కూడా దైవంతో సమానంగా చేస్తాయి" అని అంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, దేవుడికి కావాల్సింది దానం చేసే గుణం. అదే మనలో దైవత్వాన్ని బయటపెడుతుంది. జై హింద్.